హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఎలా ఉంది క్వారంటైన్ డేస్? క్వారంటైన్లో ఈ మధ్య అందరూ చాలా కుకింగ్ చేసుకుంటున్నారు, చాలా కుకింగ్ వెరైటీ వెరైటీ డిషెస్ చేస్తున్నారు. సో ఈరోజు సండే కాబట్టి నేను కూడా క్వారంటైన్ సండేని ఏమేమి డిషెస్ చేసుకున్నామో చూపిస్తాను. అందుకే ఇక్కడ ముందుగా మమ్మీ అదేంటి పుదీనా పచ్చడి, మమ్మీ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి పుదీనా పచ్చడి అని కొత్తిమీర పచ్చడి కోసం అవి తయారు చేసుకుంటున్నాను. సో అక్కడ కూర్చున్నాను, పక్కన రేణుకా వచ్చింది టిఫిన్ చేస్తుంది. ఇంక ఇక్కడ ఇక్కడ వదిన వచ్చింది ఊరి నుండి, వదినకి కావాల్సినవన్నీ చాప్ చేసేస్తుంది, అంటే మటన్లోకి, ఫిష్లోకి, పుదీనా పచ్చడిలోకి. ఈరోజు మీకు నేను 3 వెరైటీ ఫుడ్స్ చూపిస్తాను. ఫిష్ ఎక్కువ చూపించలేకపోయాను ఎందుకంటే నాకు అప్పుడే కాల్ వచ్చేసింది కాబట్టి. సో ఇంకా అదన్నమాట, ఇక్కడ అన్నిటికీ రెడీ కావాలి కదా, చాప్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను పుదీనా పచ్చడికి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి, తగినంత అంటే ఇష్టం ఉన్నంత. సో మళ్ళీ తర్వాత మనం లాస్ట్లో తాలింపు పెడతాం కాబట్టి, సో ముందుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. సో అందులో కొంచెం జీరా, కొన్ని మెంతులు వేసుకోవాలన్నమాట. అవి కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం వేయాలో చెప్తాను. ఫస్ట్ ఇవి ఫ్రై అవ్వాలి కదా. సో ఇక్కడ వదినన్నీ అందిస్తుంది ఏమేమి కావాలి అని. పుదీనా అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాం అన్నట్టు, పుదీనా అండ్ కొత్తిమీర పచ్చడి అలాగా. సో నెక్స్ట్ ఇంకా అవి వేడవ్వాలి కదా. సో కాస్త ఆయిల్ వేడవ్వలేదు నేను వేసినప్పుడు. సో ఆయిల్ అయితే వేడయ్యాకనే వేయండి, ఎందుకంటే అవి మళ్ళీ వేగడానికి టైం పడుతుంది. సో ఆలోపు అవి వేడయ్యాక కాస్త మెంతులు యాడ్ చేస్తాను. చూసారా, ఒక 2-3 యాజ్ మీకు నచ్చినంత క్వాంటిటీలో అవి యాడ్ చేయకుండా పర్లేదు. సో యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్, సో ఇన్ని మిర్చి తీసుకున్నాను నేను, ఒక 2 కట్టల పుదీనాకు ఇన్ని మిర్చి, ఇన్ని వెల్లిపాయలు తీసుకున్నాను. వెల్లిపాయలు మన ఇష్టం అండి, ఘాటుకు తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే కొన్నే వేసాను, మిర్చి మొత్తం వేసేసాను ఎందుకంటే కొంచెం స్పైసీగానే తింటామని చెప్తానుగా ప్రతిసారి, అందుకనే మిర్చి మొత్తం వేసేసాను. సో అవి కాస్త ఫ్రై అయిపోవాలన్నట్టు ఇప్పుడు ఇంక ఇక్కడ మన కోసం. అవి వన్స్ ఫ్రై అయిపోగానే నెక్స్ట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ వస్తూ ఉంటుంది చూడండి. సో మీరు ఎలా చేసుకుంటున్నారు సండే? ఈ మధ్య అందరు చాలా అంటే చాలా ఫుడ్స్ చేసి పెడుతున్నారు క్వారంటైన్లో. ఇంక ఇక్కడ ఆనియన్స్ అవేంటి, వెల్లుల్లి ఉండు, పచ్చిమిర్చి చాలా బాగా ఫ్రై అయిపోయాయి. అవి ఫ్రై అయిపోయాక నేను కడిగేసుకున్న ఒక కొత్తిమీర అండ్ పుదీనా అవి కూడా వేసేస్తున్నాను. ఇవి చాలా బాగా ఫ్రై అవ్వాలి, మాడిపోకుండా చూసుకోండి స్పెషల్లీ, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఆకు కూరగాయలు కాబట్టి. సో అది మాడకుండా మగ్గాలి అన్నట్టు, వాటర్ అంతా వెళ్ళిపోయి మింట్ వాసన వస్తుంది మనకు, మంచి ఫ్రెష్ ఇలా మింట్ వాసన వచ్చే పుదీనా అయితే చట్నీ కూడా చాలా సూపర్గా వస్తుంది. సో అవి మాడకుండా సిమ్లో పెట్టండి, స్టవ్ని కంప్లీట్ సిమ్లో పెట్టి వేయించాలి ఆకు మొత్తం మగ్గే వరకు. సో మీరు అంత వద్దనుకుంటే లిడ్ పెట్టేసినా సరిపోతుంది, లిడ్ పెట్టేసి అలా ఉంచేసామనుకోండి అది సరిపోతుంది. ఈక్వల్గా ఇక్కడ ఇక్కడ ఇది పుదీనా పచ్చడిలోకి మనం ఫస్ట్గా పల్లీలు వేయించేద్దాము. చూపించలేదు మీకు నేను, అది పల్లీల్లో ఉన్న పుట్నాల పప్పు అవి వేయించి పట్టేసుకున్నాను వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా. సో అవి మంచిగా ఫైన్ పేస్ట్ అయ్యాక ఈ మనం ఏదైతే పుదీనా ఇవన్నీ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర మెంతులు ఇవన్నీ ఫ్రై అయ్యో ఇది అందులో వేసి సరిపడా ఉప్పు వేసుకొని పట్టేస్తే మన పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఎవరైనా వేరుశనగ పప్పు కానీ పుట్నాల పప్పు కానీ ఇష్టం లేని వాళ్ళు, సో ఆ ప్లేస్లో మీరు నువ్వులు యాడ్ చేసేసుకోవచ్చు. సో పుదీనా పచ్చడి అంటే బేసిక్గా అందరు పుల్ల పుల్లగా తినాలి అని అనుకుంటారు కదా. సో అందుకని నేను దాంట్లో పల్లీలు పట్టేటప్పుడు ఒక చింతపండు కూడా వేసాను చూడండి, కాస్త చింతపండు, పుట్నాలు, పల్లీలు అవి ఫ్రై చేసి వేయించేసి పౌడర్ పేస్ట్ ఎలా చేసేసుకొని ఇది అందులో బ్లెండర్లో తీసుకుంటున్నాను. బ్లెండర్లో తీసేసుకొని సో ఇక్కడ చిన్న సింపుల్ ట్రిక్కీ థింగ్ చెప్తాను, కాస్త పుల్పింక్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒక 1/2 లెమన్ కట్ చేసేసుకొని వేసుకోవచ్చు మంచిగా అందులో వేసుకున్నాం అనుకోండి. సో బాగా అంటే బాగా కుదురుతుంది టేస్ట్ మనకి అక్కడ.
గ్రైండర్లో వేసి బ్లెండ్ చేసేసుకున్నాను. చూసారు కానీ బ్లెండ్ చేసే ముందు నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసుకున్నాను. సో అది మంచిగా కొన్ని వాటర్ పోస్తే పోసుకోండి మీ క్వాంటిటీని బట్టి. సో వద్దు అనుకుంటే ఫైన్ పేస్ట్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా ఆకులే కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దానికి మళ్ళీ మనం తాలింపు పెట్టుకోవాలి. సో తాలింపు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది డైరెక్ట్ అలాగే పెట్టే తినేస్తారు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో కూడా జీలకర్ర వేసి తాలింపు పెట్టాం కదా ఆకులు మగ్గడానికి. సో అదే అనుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే. సో నేను ఇక్కడ తాలింపు కోసము ప్యాన్ పెట్టేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కరివేపాకు యాడ్ చేశాను. సో అంటే ఇష్టం, నాకు తాలింపు ఉంటేనే చట్నీస్ తినబుద్ధి అవుతాయి. బాగుంటుంది, తాలింపు లేనిది మనకి ఏ ఫుడ్ నచ్చదు. సో 90% ఆఫ్ ది జనాలు నాకు కూడా అలాగే చేస్తారు, తాలింపు మ్యాండేటరీగా పెడతారు. కొంతమంది మాత్రం ఆలోచిస్తారు అనమాట, కానీ తాలింపుతో ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగువ లేదు కరీంనగర్లో ప్రజెంట్, షాప్స్కి వెళ్ళి తెద్దామన్నా కూడా షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి నేను తేలేకపోయాను. సో ఇంగువ వేసి తాలింపు పెట్టినా చాలా బాగా కుదురుతుంది. సో నా తాలింపు అన్నీ రెడీ అయిపోయింది, ఇంకా పేస్ట్ని అందులో వేసి ఫ్రై చేసేయడమే. చూడండి, అంటే ఫ్రై అంటే స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసి అందులో వేసి ఒకసారి ఆ తాలింపు అంతా దీనికి బాగా పట్టేలా కలిపేసుకుంటే మన పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది అయిపోగానే నేను నెక్స్ట్ మటన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మటన్ ఇలా చిన్న చిన్న చాప్ చేసుకొని ఆ పీసెస్ తెప్పించుకుంటే సరిపోతుంది. అది 1/2 kg మటన్. 1/2 kg మటన్కి తగ్గ ఆనియన్స్ మీ ఇష్టం, కొంతమంది ఆనియన్స్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో ముందైతే ఇలా మటన్ని ఫ్రెష్గా కడిగేసి జాలి గిన్నెలో పెట్టేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో తర్వాత ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని నెక్స్ట్ దానికి సరిపడ ఆయిల్, కాస్త ఎక్కువనే తీసుకోండి ఆయిల్, ఎందుకంటే నేనైతే ఎక్కువనే వాడతాను ఆయిల్. కాస్త ఎక్కువ ఆయిల్ తీసుకుంటే బాగా వస్తుంది అన్నట్టు, అంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా అందుకని ఫ్రై కోసం కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ముందుగా సాజీరా వేసుకున్నాను ఆయిల్ వేడవగానే, తర్వాత బగారా పువ్వు అండ్ స్టార్ పువ్వుస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. ఇంకొకటి కానీ రెండు కానీ మిర్చీలు ఇలా పొడుగులో కట్ చేసి వేసుకోవాలి. అంటే మిర్చీలు కారం ఎలాగ వేస్తాం కదా మిర్చి వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది, అందుకని మిర్చీస్ కట్ చేసి వేసేసుకున్నాను. సో ఇంకా అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇలా లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మిర్చి కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు ఉంచాలి కదా అందుకలాగా. సో అవి ఫ్రై అయిపోతున్నాయి. సో అవి మీన్ వేల ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ చాప్ చేసి పెట్టేసుకోండి. కొంతమంది పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే ఆనియన్స్ చాప్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఉన్న వాటిని వేసుకుంటాను, ఎందుకంటే పంటికి తగులుతాయి, మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ వేసుకుంటే. చూడండి, ఇలా ఇందులో చాపర్లో చాప్ చేసేసుకున్నాను ఆల్రెడీ అది కూడా. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న 1/2 kg మటన్కి. సో మనకు 2 ఆనియన్స్ పడతాయి, ఎక్కువ ఆనియన్స్ వేసిన కర్రీ అంత స్వీట్ అయిపోతుంది. సో అందుకని చూసి వేసుకోండి, నాకు తెలిసి 1 or 2 సరిపోతాయి, ఫ్రైయే కాబట్టి మనకు ఎలాగో. సో 2 ఆనియన్స్ ఈజ్ ఇనఫ్ మన్ అని నాకు నేను అలా చేస్తాను. నేను మిమ్మల్ని కూడా అలాగే చేయమని చెప్పాను, కానీ నా వంట కాబట్టి నేను అలాగే 2 ఆనియన్స్ వేస్తాను. సో నేనైతే ముందుగానే ఒక కొన్ని పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుంటాను, ఎందుకంటే ఆ పీసెస్ ముక్కలకు ఆ స్మెల్ ముక్కలకు పడితే నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది అని, కొంచెం నీ స్మెల్ రాకుండా ఉంటుంది అని. సో అవి బాగా ఫ్రై అయిపోవాలన్నట్టు. చూసారు కదా, కాస్త అల్లం పేస్ట్ వేసుకున్నాను. సో నేను అది అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను 1/2 kg మటన్కి. సో ఎవరికి తగినంత వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఫ్రెష్ది అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అప్పటికప్పుడు. సో అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి అది కూడా ఆనియన్స్తో పాటు అది కూడా. సో తర్వాత తగినంత పసుపు వేసుకోండి, పసుపు యాజ్ యూజువల్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేదంటే లేదు, కానీ పసుపు అయితే మనమైతే మ్యాండేటరీగా అలవాటు ఉంది కాబట్టి ఇంకా వేసేసాను నేను. సో పసుపు వేసాక మంచిగా ఫ్రై అయ్యాయి, ఇలా ఇంకొంచెం మనకు అనిపిస్తే చేసుకోవచ్చు. నాకు తెలిసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సరిపోతుంది ఆనియన్స్. వన్స్ అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయంటే
కాస్త స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేసి కాస్త ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నట్టు. ఎందుకంటే మటన్ ఎంత కడిగినా ఎంతసేపు ఉంచినా కూడా వాటర్ అనేటివి ఉంటాయి కదా, సో వాటర్ పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. సో ఇలా మంచిగా ఆనియన్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూడండి ఒక్కసారి కూడా వాటర్ యాడ్ చేయలేదు. సో మటన్ యాడ్ చేసాక మటన్ అంతా ఫ్రై అయిపోయాకనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడైతే, ఎందుకంటే ముక్కలు బాగా ఇవి నాన్ వెజ్ స్మెల్ వెళ్ళిపోవాలి కాబట్టి. సో అది వన్స్ మొత్తం ఇలా అయిపోయింది మంచిగా మూత పెట్టేసి తీసాను, మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది చూసారా, ఖచ్చితంగా ముక్కలు అన్నిటికీ పట్టేసాయి. ఇలా వట్టి ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి ఒక 10-15 మినిట్స్ వరకు మన ముక్కలని ఖచ్చితంగా ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకటి పక్కన వదిన చేపల కర్రీ చేస్తుంది, అది చూపించుదాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు పూర్తి వీడియో. నాకు ఫోన్ వచ్చింది అప్పుడే, సో ఫోన్ వస్తారు నేను ఇంకా బయటకు వెళ్ళిపోయాను, ఇంకా అది వీడియో పూర్తిగా తీయలేకపోయాను అనమాట. ఇక్కడ ముక్కలు నాన్ వెజ్ స్మెల్ రాకుండా నీచు వాసన అంటారు కదా మటన్ అంటే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ముందే మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ యాడ్ చేసామనుకోండి అసలు స్మెల్ రాదు మనకు కర్రీ మొత్తానికి, ఫ్రెష్గా వస్తుంది స్మెల్ అండ్ స్పైసీ వాసనలు వస్తాయి తప్ప నీచు స్మెల్ అసలే రాదు. అందుకనే ఒక హాఫ్ లెమన్ ఇలా నూనెలో ఉడికేటప్పుడే మనం పిండేసుకున్నాం అనుకోండి, సో ప్రాబ్లం లేదు అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ లెమన్ జ్యూస్ వేసాక మళ్ళీ ఒకసారి లెమన్ జ్యూస్ ముక్కలన్నిటికీ పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా చూడ అస్సలే వాటర్ పోయకూడదు ఫ్రై అంటే, ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మటన్ అంటే కుక్కర్లోనే పెట్టాలి అనే టెన్షన్ ఉన్నవాళ్ళు ఇలా ప్యాన్లో చేసేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో పెట్టండి. కాకపోతే మనం హై ఫ్లేమ్లో పెట్టి అక్కడే కలుపుతూ ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా మంచిగా ఉడికి ఫ్రై అయిపోతుంది. సో ఇలా కలుపుతూ మంచిగా సరిపడా ఇంకా ఉప్పు కాస్త ఫ్రై అయ్యాయి అని అనిపించగానే స్టవ్ మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మనకు కావలసిన ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి అన్నట్టు. సో నేనైతే ముక్కలు నూనెలో వేయగానే గరం మసాలా వేసాను, ప్లస్ గరం మసాలా ఇంటిగ్రియన్స్ కూడా బ్లెండ్ చేయకుండా అలాగే వేసాను కాబట్టి నేను మసాలా కొంచెం తక్కువనే వాడుతున్నాను. ఎందుకంటే మేము మళ్ళీ స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మిర్చితో పాటు కారం కూడా ఎక్కువనే వేసుకోవాలి, అంటే ఎవరి ఇష్టం వాళ్ళు కారం తగినంత వేసుకోండి. సో మాకు తగ్గట్టు నేనైతే కారం ఎక్కువనే వేస్తున్నాను కొంచెం చూడండి. సో కారం, నెక్స్ట్ ఉప్పు, ఉప్పు మాత్రం తక్కువ వేస్తాను ఎందుకంటే నాకు సరిగా ఉప్పు తెలియదు. సో బేస్లో ఉన్న క్వాంటిటీ తినేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కదా అని 1.5 స్పూన్ వేసాను. ఇక్కడ సరిపోయింది నాకైతే ఉప్పు అనిపించింది, తిన్నాక వాళ్ళు కూడా అదే అన్నారు సరిపోయిందని. సో నెక్స్ట్ ఇక్కడ వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అస్సలు మటన్లో వేయకండి, అది కంప్లీట్ అదేంటి డామినేట్ చేసేస్తుంది ఆ స్మెల్తోని. అందుకనే నాన్ వెజ్లో పచ్చి ధనియాల పొడి వేయొద్దు, వేయించిన ధనియాల పొడి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ నీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, నేను వంటలు చేయబట్టి చాలా రోజులు అవుతుంది, సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, కుకింగ్ ఈజ్ మై ప్యాషన్ లాగా వాడుకుంటాను కదా, సో నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు తెలిసిపోయింది అన్నట్టు. ఇంక ఇక్కడ అన్ని మసాలాలు వేసాను చూడండి ఎంత స్పైసీ స్పైసీ కలర్కి వచ్చేసిందో మటన్ మొత్తం. సో ఇలా అంటే ఎందుకు తినాలనిపించదు కదా, ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ఎవరికైనా ఇలా చూస్తే, నాకైతే ఇలా కలర్ఫుల్ ఉంటేనే ఎక్కువ నచ్చుతుంది. సో మంచిగా ఇలా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసుకోవాలి మనం, లిడ్ పెట్టేసుకొని అది అలాగా వదిలేసాను. ఇంక ఇటు వదిన చేపల కూర వండుతుంది అన్నాను కదా, అందుకే కాస్త చూపించడానికి ట్రై చేస్తాను, పూర్తిగా చూపించలేదు ఎందుకంటే నేను లేను అక్కడ. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంది, ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తుంది, దానికి కావాల్సిన మసాలా ఆల్రెడీ పట్టేసింది. అంటే చేపలకు కావాల్సిన మసాలా అందరికి తెలుసు కదా, మెంతులు ఆనియన్స్ లవంగాలు అవన్నీ నూనెలో వేయించి గ్రైండ్ చేసి పెట్టేసుకుంది ఆల్రెడీ, అండ్ చింతపులుసు కూడా రెడీ చేసుకుంది. ఎందుకు ఈరోజు ఇన్ని వంటలు చేస్తున్నారు అనుకుంటారు, సండే కదా అందుకే ఇన్ని చేస్తున్నాను. ఇక్కడ నా మటన్ కూడా రెడీ అయిపోతుంది, ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మటన్ బాగా ఫ్రై అయిపోయింది చూసారా, ఆయిల్లోనే ఫ్రై చేసేసాను, ఉడికించాను కూడా, దాదాపు 70% ఆయిల్లో కుక్ అయింది, ఇంకో 30% కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన క్వాంటిటీని బట్టి. ఇంతే ఫైనల్లీ మా అన్న మటన్ కర్రీ మీకు నచ్చుతుంది అని డెఫినెట్లీ అనుకుంటున్నాను, నచ్చితే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి, ట్రై చేయండి. సింపుల్ ప్యాన్లోనే చేశాను చూసారా, కుక్కర్ అవసరం లేదు ఇక్కడ నా మటన్కి అయితే, నేను చేసే మటన్కి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు ఈ క్వారంటైన్ టైంలో చాలా చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా వీలున్నంత వరకు. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, నెక్స్ట్ మంచి ఫుడ్ వెరైటీస్తో కలుస్తాను మళ్ళీ.